నిన్న సినిమా పరిశ్రమకు చెందినటువంటి కొందరు సినిమా హీరోలు ప్రొడ్యూసర్లు చిరంజీవి గారి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళు మాట్లాడి, వాళ్ళు బయట మీడియాతో మాట్లాడినప్పుడైనా సీఎం గారితో డిస్కషన్ సందర్భంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు కృతజ్ఞతలు చెప్పడం, హంబుల్గా మాట్లాడడం, తన గురించి కొన్ని గుడ్ వర్డ్స్ అనేది మాట్లాడడం, ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడే మనం అవి వింటూ ప్యారలల్గా నిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటారు ద్వేషించి ఆ ద్వేషాన్ని తిండిగా తినే ఒక బ్యాచ్ ఉంటుంది చూశారు. ఈ బ్యాచ్ పరిస్థితి ఏందా ఇది చూస్తూ ఉంటే అని అనిపించింది. ఢిల్లీలో ఉన్న ఆయన దగ్గర నుంచి ఆ చెట్టు కింద ఆ సోది ముచ్చట్లు అంటే బోరింగ్ల దగ్గర ఆడోళ్ళు ఏమంటారు బోరింగ్ల దగ్గర ఆడోళ్ళు పెడుతూ ఉంటారు ముచ్చట్లు, సేమ్ వాటికి ఏమాత్రం తీసిపోకుండా అటువంటి ముచ్చట్లు పెట్టుకుంటూ ఒక ఆయన ఢిల్లీలో కూర్చోంటాడు. ఆయన దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి టీవీ స్టూడియోల దగ్గర నుంచి ఈ ప్రతిపక్ష పార్టీల దగ్గర నుంచి వీళ్ళందరూ నా కళ్ళ ముందు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వెనకల వీళ్ళందరూ ఆత్మలెక్కనే కనిపిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ చుట్టూ అంటే భరించలేకుండా అటువంటి కథ ఎట్లయితే ఉంటుందో ఆ కథ వీళ్ళ వీళ్ళ ఏడుపు, వీళ్ళ పెడబొబ్బులు, వీళ్ళ ఆక్రోశం, వీళ్ళ అసూయ, వీళ్ళ ద్వేషం, వీళ్ళ కక్ష, వీళ్ళ కడుపు మంట, ఇదంతా రాత్రి టీవీ డిబేట్ల రూపంలో బయటపెట్టుకున్న తర్వాత హవ్వా అసలు ఇవేం ఏడుపులు, ఇదేం కడుపు మంట, ఈ స్థాయిలో దేనికోసం రా అయ్యా స్వామి అని అనిపించింది. ఇంకా నిన్న మహేష్ బాబు ఎటు వెళ్ళారు కాబట్టి ఆ మహేష్ బాబు ఈ డిబేట్ చూసి ఆయన స్టైల్లో అనాలంటే అరే ఎదవలందరూ ఒకే దగ్గర కూడబడుకొని కూర్చున్నారు భయా అని చెప్పి అనుకొని ఉంటాడు. ఇది కనుక చూసిండి అట్లా అనిపిస్తుంది వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే. అయితే ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే ఈ ఇంట్రడక్షన్ నుంచే మన వారాంత పలుకులో ఒక అన్న కూర్చొని అంతే ఇంకా కోట్ వేసుకొని దుమ్ము దులుపుతుంటాడు కదా 7 నుంచి మొదలు పెడితే ఈ అన్న ఆయన పేరు పెట్టుకున్న పోసాని కృష్ణమురళి గారినేమో సగం పేరు ఆయనదే ఉంది ఇంకా మెంటల్ కృష్ణ అని సరే పోనీయండి. ఇంట్రడక్షన్లోనే మామూలుగా కుళ్ళుకోవట్లేదు పాపము ఈ అన్నకు ఏమంత బాధ వచ్చిందో తెలియదు కానీ ఏమంటున్నారు వీళ్ళు పోయారు వాస్తవానికి ప్రభుత్వాలు ఇచ్చారు ఇంతకుముందు జీవో అయింది అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది 4 షోలు మించుకోలేదు గ్రామీణ ప్రాంతాలు ఇంత ధర చిన్న సినిమా లేదు పెద్ద సినిమా లేదు అదే ధర ఫిక్స్ అని చెప్పి ఆ ధర ఇచ్చారు మొదటి వారం 10 రోజులు ఏమైనా కనుక అడిషనల్గా ఛార్జ్ చేసుకున్నా అటువంటి అవకాశాలు ఏమీ లేకుండా 4 షోలు ఏడైనా ఒకటే ధర ఏ సినిమా అయినా ఒకటే ధర అని చెప్పి ఆ జీవో అనేది వచ్చింది. తర్వాత నిన్న ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ జీవో రాకపోయినా వీళ్ళ మాటలు ముఖ్యమంత్రి గారి మాటలు ఇవన్నీ బేరీ చేసుకుని పరిశీలిస్తే ఏం జరిగింది అన్నది సరే నా మాటల్లో ఎందుకు ఈ కడుపు మంటల మాటల్లోనే అందాం. ఈయన ఫస్ట్ ఆయన ఈయన్న ఏమంటారు వారాంత పలుకలు కూర్చొని మొదలెడతాడన్నారు కదా ఆయన ఏమంటున్నాడు వీళ్ళు పోయారు ఏం సాధించారు ఏమో నాకు తెలియదు ఏం సాధించారు ఏమో నాకు తెలియదు పోయినందుకు ఏమైంది 4 షోలను సరే ఒక షో ఎక్స్ట్రా చేయించుకోగలరు 5 షోలు అయింది సంతోషమే. తర్వాత సింగిల్ స్క్రీన్ ఏసీ థియేటర్లలో 150 రూపాయలు గరిష్ట ధర గరిష్టమే ఇంకా కనిష్టమైన పుట్టగోసే ముందర 10 టికెట్లు పెడతారు కనిష్టం అని దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాడు. గరిష్టం సింగిల్ స్క్రీన్ ఏసీ థియేటర్లో 150 రూపాయలు నాన్ ఏసీలో 90 రూపాయలు 100 రూపాయలు సింగిల్ స్క్రీన్లో గరిష్టం అట మల్టీప్లెక్స్లో 200 250 రూపాయలకు పోతుందేమో టికెట్ ధర పెరిగిందా ఒక షో ఎక్స్ట్రాగా వేయించుకుంటామని వేయించుకున్నారా పెద్ద సినిమాలు వారం రోజులు 10 రోజులు ముందర సడలింపులు వాళ్ళు ఎంత రేటుకో వసూలు చేసుకొని వాళ్ళు దానికోసం చూసుకోవచ్చా ఈ సడలింపులు వచ్చాయా ఓకే 5 షోలో చేశారు ఓకే సంతోషమే టికెట్ ధరలు అయితే ఇంత పెరుగుతుందంట ఓకే సంతోషమే వారం 10 రోజులు వీళ్ళు ఏమో దానికి సడలింపులు ఇచ్చుకోగలిగారు ఓకే సంతోషమే అసలు వీళ్ళు ఏం సాధించారని పోయి అంటున్నాడు నువ్వే చదువు కదా స్వామి ఇవన్నీ ఓకే ఓకే అని మళ్ళీ ఏం సాధించారు అంటున్నాడు. ఇట్లన్నీ చెప్పి డిబేట్ మొదలుపెట్టి తర్వాత దీనికి సంబంధించి డిబేట్లు వీళ్ళు ఏం సాధించారనే చర్చ లేదు లేకుండా అదిగో ఆడ బయటకు పోయి ప్రెస్ మీట్ నిలబెట్టి మాట్లాడిచ్చారు కూర్చోడానికి కుర్చీలే లేదు వాళ్ళ చేతులు సాంచి నిలబడలేకపోయారు చేతులు కట్టుకొని నిలబడ్డారు కాళ్ళ మీద కాలేసి కూర్చోలేకున్నారు లేకుంటే ఇట్లా నిలబడుకోలేకున్నారు ఇంకానే వాళ్ళకి ఏమన్నా కనుక పోసుకోవడానికి ఏమైనా ఒక టాయిలెట్కి ఇవ్వలేదని చెప్పి ఆ ఒక్క ఏడుపు తప్పితే అది కూడా అదే నాకు తెలిసి అది కూడా అనేవాళ్ళేమో అబ్బా ఢిల్లీలో కూర్చున్నాయన ఎందయ్యా స్వామి ఇంత వీళ్ళని కనుక చూస్తే మామూలు జనం కనుక ఈ ద్వేషిష్టల గ్రూప్ కాకుండా మామూలు జనం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఎవరికైనా వ్యతిరేకత ఉన్నా కూడా సీరియస్లీ
వ్యతిరేకత ఉన్నా కూడా వీళ్ళ ఏడుపు కడుపు మంట వీళ్ళ వెనక చూస్తే వద్రనైనా ఇలా కదలిపోవద్దు, వీళ్ళు ఇంకా ఇంతే కుల్లి 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 ఇలా కుల్లి ఇంకా కొనసాగాలని బయటకు వచ్చి ఫ్లకార్లు పెట్టుకొని జగన్ కోటి అని చెప్పి ప్రచారం చేసిన ఆశ్చర్యం లేదేమో. అంత విసుగు పుడుతుంది, ఇంత ఏడుపులా ఆ పక్క, ఇంకా పోయిన వాళ్ళందరి మీద ఏడుపులు, వీళ్ళకి ఆ వ్యాపారాలు ఉన్నాయి, వీళ్ళకి ఈ వ్యాపారాలు, వీళ్ళకి అది ఉన్నాయి ఇది ఉన్నాయి, అందుకు పోయారు, మొన్నటి వరకు వీళ్ళని టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఏడిత్తిరి, ఇప్పుడు వీళ్ళకి ఏమో సడలింపులు ఇస్తున్నారంటే సడలింపులు ఇస్తున్నారని చెప్పి ఏడిత్తిరి. మొన్నటి వరకు వీళ్ళు అక్కడికి పోతే వాళ్ళు అసలు వీళ్ళతో మాట్లాడట్లేదు, చర్చించట్లేదు, ప్రభుత్వం ఇదేం ప్రజాస్వామ్యం ఎవరితో చర్చించరా అని చెప్పి ఏడిత్తిరి, ఇప్పుడు చర్చిస్తే ఎందుకు పోయినారు అని ఏడుస్తారు. ఇదే దరిద్రం రా అయ్యా, ఇదేం దరిద్రం. ఉద్యోగుల విషయంలో అట్లే ఏడిసిరి, ఉద్యోగుల విషయంలో 10 ఏళ్ళ పిఆర్సీ 5 ఏళ్ళకి వచ్చిన సిపిఏ సిసిఏ కంటిన్యూ చేయించిన ఏక్యూపీ 70 ఇయర్స్ నుంచి అమలు చేయించిన హెచ్ఆర్ఎస్ ల్యాబుల్లో మార్పులు చేయించిన ఒక ఫిట్మెంట్ తప్ప అన్ని విషయాల మార్పులు వచ్చిన ఏం సాధించారు అంటారా? ఓరి మీ పైత్యం దగలయ్యా, ఇంత దారుణమైందిరా సామె నిజంగా. అరే ఎక్కడైనా జనాల వైపు ఒక పేద మధ్యతరగతి వారికి కలిసి ఉపశమనం కలిగే విధంగా ఏ మనిషి అన్నా ఏ జర్నలిస్ట్ అన్నా ఎవడైనా వాళ్ళ కోణంలో ఆలోచించి మాట్లాడతారు, అట్లా వద్దు అనుకుంటే బయటకు వచ్చి ఏమన్నా కనుక ఏమంటారు, ఓ ఏమన్నా ఏమన్నా బతుకునే ఇంకేమైనా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోవాలి ఎవడైనా పేదోళ్ళ వైపు. ఇదేం దరిద్రం రా అయ్యా, ఆంధ్రప్రదేశ్ అప్పులు చేస్తుంది అంటారు, పేదోడికి పంచి పెడుతుంది అంటారు, మళ్ళీ ఉద్యోగస్తులకు ఎక్కువ ఇవ్వాలి అంటారు, వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి అంటే వీళ్ళకి ఏం ఫ్రీగా పంచుతారు కానీ వాళ్ళకి ఇయ్యరా అని ఆ ఏడు పేడుస్తారు. ఇక్కడ అరే సినిమా వాళ్ళకి ఇంకా ఏమి ఇవ్వాలి రా సామి, లేకపోతే ఆ ఢిల్లీలో కూర్చునేనా ఆ బ్యాంకుల దగ్గర తీసుకునే డబ్బులు ఏమైనా సుమారుగా మిగిలింటే ఆయన ఏమన్నా నివోడి ఆస్తు కొంచెం రాసియ్యా సామి వీళ్ళకు. ఈ టీవీ ఛానళ్ళ పత్రికలు మీరు ఏమైనా స్టూడియోలలోనో మీకు ఆ పవర్ ప్లాంట్ ఉన్నాయి కదా అందులో ఏమైనా బాగా ఉంటే రాసిండయా సామి, ఎందుకు జనాలని సాబా ఎందుకు లేదు అసలు సంస్కృతం ఎందుకు ఆ జనాలను, అరే ఇంకేం కావాలరా సామి, వాళ్ళ ఆస్తులు ఏమైనా రాసేయమంటారా మీరు? సింగిల్ స్క్రీన్ ఏసీ థియేటర్లు 50 రూపాయలు ఏమో పెట్టబోతున్నారట, ఇంకేమి ఇవ్వాలరా సామి? 5 షోలు కాకుండా 24 గంటలు రన్ చేసుకోమని చెప్పాలా? ఏంది మీకు మీ కడుపు మంటకు ఏడన్నా విదేశాల్లో పోయి మందన్న తీసుకోను రా సామి, ఏంది ఇదంతా? నీ కడుపు మంట ఇళ్ళల్లో ఏడ్చుకుంటే ఏం పర్లేదు కానీ ఆ స్టూడియోలలో ఏడ్చుకొని ఆ జనాలందరినీ చూసి వాళ్ళు ఎందుకు పిచ్చోళ్ళని చేస్తారు, వాళ్ళు ఎందుకు పిచ్చోళ్ళని చేయడం? ఒక రీజన్ ఉండదు, ఒక లాజిక్ ఉండదు, ఒక ఈరోజు మాట్లాడింది రేపు ఉండదు, రేపు మాట్లాడింది ఎల్లు ఉండదు, ఈరోజు నిమిషం కింద మాట్లాడింది నిమిషం తర్వాత ఉండదు. అరే మీ బె 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 బె